బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్ బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం वरंगल रूरल जिला निकोंडलो चेक्कुल पंपणी प्रभुत्वं अंडगा उंटुंदनि एम्मेल्ये स्पष्टीकरण भूपालपल्लि जिल्लालो कलेक्टर पर्यटन रैतुलु अधैर्यपडवद्दनि अपायं एसीबी वलो चितोचेडु वीआरओ सुधीर बाबू अनंतपुर जिल्लालो पेद्द वडुगुडुलो दाड़ी रेंडेलैना जानवेनि पंट नष्टं कर्नूलु जिल्ला देवनकोंडलो अन्नदातल आक्रंदन चित्तूर जिला वीकोटलो एमएलए सुडिगारी पर्यटन पल अभिवृद्धि कार्यक्रम को शंकुस्थापन డిటెయల్స్ చూస్తే వర్షాల వల్ల నష్టపోయిన పంటలను రహదారులను పరిశీలించి వెంటనే పంట నష్టపరిహారం అంచనా వేయాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీమ్ అధికారులను ఆదేశించారు మల్హార్ కటారం మండలాల్లో జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యటించి అధికారులతో సమీక్ష జరిపి పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు కోతకు గురైన రహదారుల మరమ్మతు చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు భారీ వర్షాలు కురవడంతో చాలా మండలాల్లో పంట నష్టం జరిగిందన్నారు ఆయన రైతులు ఎవరూ అధైర్యపడవద్దని అందరికీ పంట నష్టపరిహారం అందిస్తామన్నారు కలెక్టర్ కొన్ని బ్రిడ్జెస్ వాగుకొచ్చిన బ్రిడ్జెస్ కొన్ని ఇల్లు పడిపోయినాయి పార్షియలీ ఫుల్లీ అవన్నీ రివ్యూ చేయడానికి ప్రాక్టికల్ గా ఇక్కడ ఫీల్డ్ కొచ్చి చూశాను ఒక 60 ఎకరాల పంట ఇవాల నష్టమైనట్టు ఈ విలేజ్ లో లక్ష్మీపురం లో రైతులు 35 టు 40 ఫార్మర్స్ దేర్ ది గాట్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ తర్వాత దీనికి ప్రతి మండలం కూడా ఇలాగే ఎంత క్రాప్ నష్టమైంది తర్వాత ఎన్ని ఇల్లు పడిపోయాయి TR-27 కింద ఎంత డ్రా చేయొచ్చు తర్వాత సంబంధిత అధికారులకు స్పెషల్ ఆఫీసర్ గాని మినీ స్పెషల్ ఆఫీసర్ గాని MRO MPTO డౌన్ ది లైన్ తక్షణమే మనం ఎనిమేషన్ చేసేసి వాళ్ళకు డబ్బులు వాళ్ళ చేతికి వచ్చేటట్టు మనం చూసుకోవాలి బికాస్ ఇటువంటి ఫ్లడ్ సిచ్యువేషన్ లో ఇట్లా కష్టకాలంలో మనం వాళ్ళకు తొందరగా ఎనిమేషన్ చేసి తొందరగా క్రాప్ డ్యామేజెస్ లెక్క చేసి వాళ్ళ చేతిలో పడే మనీ వచ్చేటట్టు మనం చూసుకోవాలని సంబంధిత అధికారులు నేను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాను తర్వాత ఈ వరద ఏనో సిచ్యువేషన్ లో ఈ 8 డేస్ అంటే కంటిన్యూస్ గా వానపడి అంటే ఒక మోస్తా నుంచి చాలా ఎక్కువగా వానపడి కొన్ని రోడ్స్ బ్రీచ్ అయ్యాయి కొన్ని ఏనో కల్వర్స్ బ్రీచ్ అయ్యాయి కొన్ని బ్రిడ్జెస్ బ్రీచ్ అయ్యాయి కొన్ని చాలా వరకు పంట నష్టమైంది తర్వాత హౌసెస్ డ్యామేజ్ 1200 పైచలకు ఏనో పార్షియలీ గాని ఒక 50 టు 60 పుల్లి గాని ఇట్లాగా ఇంకా వస్తూనే ఉంది డేటా సో ఇవన్నీ జిల్లా యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉండి ఫస్ట్ డే 1 నుంచి ఇప్పటిదాకా అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేశారు తర్వాత ఐ అప్రిషియేట్ మై యూనో డిస్ట్రిక్ట్ మిషనరీ ప్రజలు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఎందుకంటే అధికారులు ప్రతి ఏం చేంజ్ అప్రమత్తమై చాలా బాగా పనిచేశారు మొన్న వచ్చిన లోయర్ మానేర్ డ్యామ్ కరీంనగర్ నుంచి మానేర్ వాటర్ రిలీజ్ చేస్తారంటే రాత్రికి రాత్రి 7 విలేజెస్ ముంపుకొస్తే అక్కడ నుంచి షిఫ్ట్ చేసి 149 పర్సన్స్ ని రిలీఫ్ సెంటర్స్ లో చేర్చారు అలాగే ఎక్కడైతే ముంపు నుండి ఇనండేషన్ ఉంది బురంచపల్లి కూడా అలాగే చేశారు ఎక్కడ రామప్ప గేట్స్ నుంచి వచ్చే వాటర్ కూడా చాలా జిల్లా యంత్రాంగం తర్వాత టోస్ మీద అంటే కాళ్ళ మీద ఉండి ఊరికి అన్ని పనులు చేశాయి సో ఇప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు సో
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 22 మంది లబ్ధిదారులకు 5 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో పలు సంక్షేమ పథకాల చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందించారు. భూమి లేని నిరుపేద దళితులకు పంట పెట్టుబడి కింద 10 మంది లబ్ధిదారులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేసినట్టు ఆయన వివరించారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబాలకు 20 లక్షల విలువైన రైతు బీమా చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ జెడ్పీటీసీ పీఏసీఎస్ చైర్మన్లు వ్యవసాయ శాఖ తదితరులు పాల్గొన్నారు. అలంకారపేట గ్రామంలో దళితులకి 3 ఎకరాల భూ పథకం కింద లబ్ధిదారులను సెలెక్ట్ చేసి వారికి మొట్టమొదటి పెట్టుబడిని పెట్టుబడి ఖర్చులు చెక్కుల రూపంలో ఇచ్చే కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమం. ముఖ్యమంత్రి గారి సహాయం అనేది రాజకీయాలకు అతీతంగా దరఖాస్తు పెట్టిన వాళ్ళందరికీ చెక్కులను పైసా ఖర్చు లేకుండా బస్సు కిరాయి టికెట్ కొనకుండా ఇక్కడికే వచ్చి ఇచ్చే కార్యక్రమం. మొత్తంగా ఇవాళ మన మండలంలో ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి 22 మంది లబ్ధిదారులు 4,94,500 రూపాయల చెక్కుల పంపిణీ ఈరోజు చేయడం జరుగుతూ ఉన్నది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను వేదిక పైన వాళ్ళందరికీ, ముందు వస్తున్న వాళ్ళకు, ప్రెస్ ఫ్రెండ్స్ ద్వారా, ఈ పాలన రాజకీయాలకు అతీతమైంది. కేసీఆర్ గారి పాలన పథకం ఏదైనా ఏ రూపంలో ఉన్నా ఏ వర్గానికి చెందిందైనా ఏ కులానికి చెందిందైనా ఏ మతానికి చెందినటువంటి పథకమైనా చివరికి వ్యవసాయ రంగానికి చెందిన పథకాలైనా రాజకీయ కోటాలు వాటాలు లేని పథకాలు ఇవాళ భారతదేశం మొత్తంలో తెలంగాణలో అమలవుతున్నాయి. కళ్యాణలక్ష్మి చూసినా, షాది ముబారక్ చూసినా, ముఖ్యమంత్రి గారి సహాయనిధి చూసినా, రైతు బీమా చూసినా, రైతు బంధు చూసినా, అట్లా చెప్పుకుంటూ పోతే 3 ఎకరాల భూ పంపిణీ పథకంలో కూడా మీ మండలంలో దాదాపుగా 150 ఎకరాలు ఒక నెక్కొండ మండలంలో మనం దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఇచ్చింది నెక్కొండ మండలంలోని దళితులకు. పైసా లంచం లేదు, పోటీ లేదు. గ్రామ సభలో నిష్పక్షపాతంగా డౌన్ ట్రాడెన్ పీపుల్ నుంచి మొదలుకుంటే ఎగువ వరకు ప్రాధాన్యతలు అధికారులు నిర్ణయించినటువంటి ప్రకారంగా గ్రామ సభలోనే ఓపెన్ గా నిర్ణయించబడింది తప్ప ఎక్కడ కూడా అధికార పార్టీ అని చెప్పి ఓటు ఇటేషన్లు అటేషన్లు అని చెప్పి ఏ ఒక్క లబ్ధారి సెలక్షన్ జరగలేదు. కేసీఆర్ గారు తలచేది ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని. ఈ రాష్ట్రంలో సమయం వచ్చినప్పుడు రాజకీయాలు ఎవరికి వారే చేసుకోవాలి, కానీ లబ్ధిదారుల విషయంలో బీపీఎల్ కుటుంబాలను ఏపీఎల్ వైపు నడపాలనే లక్ష్యంతో ఇవాళ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి సందర్భం మీ అందరూ తెలుసు. ఎఫెక్ట్ మొత్తం 5 సెంటర్లో దాని ఎఫెక్ట్ చూపెట్టి దేశం మొత్తంలో, అందులో తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట నియోజకవర్గంలో అత్యధిక వర్షం పడడం వల్ల చాలా పంటలు డ్యామేజ్ అయింది. పంటల డ్యామేజ్ మీద జిల్లా మంత్రి గారు చూడడం జరిగింది, అదే జిల్లా కలెక్టర్ గారు చూసి హామీ ఇవ్వడం జరిగింది, జిల్లా వ్యవసాయ అధికారి రావడం జరిగింది. మన ఏడి అగ్రికల్చర్ గారు అయితే 6 మళ్ళా తిరిగిండు, మీ ఏవో కూడా మీ మళ్ళీ అన్ని ఉండి తిరిగిండు. నేనైతే నర్సంపేట నియోజకవర్గంలో పంటల నష్టం మీద 2 రౌండ్లు తిరగడం జరిగింది. చెరువులు తెగినాయి, కుంటలు తెగినాయి, ఇబ్బందులు బాగా జరిగినాయి. అవన్నీ కూడా ఆల్రెడీ ప్రభుత్వానికి నివేదిక పంపించినాం. రైతు బంధు ఎట్లయితే అడగకుంటేనే కేసీఆర్ గారు మద్దతు ఇవ్వడం జరిగిందో అదే పద్ధతిలో నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం కూడా రేపు సర్వే ఇవాళ సాయంత్రం కూడా మళ్ళీ అల్పపీడనం ఉంది మన నియోజకవర్గం. అంటే మన వరంగల్ రూరల్ జిల్లా దావరి మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షాలతో తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందని బీజేపీ రూరల్ జిల్లా ఉపాధ్యకుడు గురిజాల శ్రీరామరెడ్డి చెప్పారు. సంబంధిత అధికారులచే పంట నష్టం అంచనా వేయించి ప్రభుత్వానికి పంపించాలని, నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు. అనేక గ్రామాలలో ఇండ్లు కూలిపోవడం జరిగినాయి. నిరుపేదల ఇండ్లు కూడా గోడలు కూలి, పైకప్పులు కూలి చాలా మంది ఇండ్లు నష్టం జరగడం జరిగింది. అదేవిధంగా పంటలు కూడా ఇవాళ పత్తి అయితేంది, పొలాలు అయితేంది, వరి పొలాలు అయితేంది చాలా మునగడం జరిగింది. పత్తి కూడా ఇవాళ కుళ్ళిపోయి పంట మొత్తం ఎండిపోయే పరిస్థితిలో ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఇంతవరకు వారి మీద స్పందించకుండా
వాటిలెక్కలు బయట పెట్టకుండా వాళ్ళని అన్ని ఏ విలేజ్ లో ఎవరున్నారు అనేది చెప్పకుండా ఎంతమంది నష్టం జరిగింది అనేది చెప్పకుండా ఇలా వాళ్ళ అధికారులే ఇలా గొడవలు పడే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇల్లు కోల్పోయిన వాళ్లకు ఇల్లు కూలిన వాళ్లకు వాళ్లకు ఎంటనే 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు వర్షాలకు ఎన్నో చెరువులు కూడా నిండి వరదలు పోతున్న పరిస్థితి, ఇళ్లలోకి నీళ్లు రావడం జరుగుతుంది. కనీసం అధికారులు వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఆత్మకూరు దామేదర మండల కేంద్రాల్లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ బీజేపీ కార్యకర్తలు గణపతి నవరాత్రి ఉత్సవాలపై ప్రభుత్వ ఆంక్షలు పోలీసుల తీరును నిరసిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలపై రాష్ట ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా ప్రవర్తిస్తున్న రాష్ట ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెబుతారని, ఆ దిశగా హిందూ పరిషత్ బజరంగ్ దళ్ బీజేపీ ప్రయత్నం చేస్తుందని నేతలు వెల్లడించారు. టిఆర్ఎస్ ప్రభుత్వ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు హిందువుల యొక్క పండుగలను వ్యతిరేకిస్తూ ఖండిస్తూ పర్మిషన్లను కూడా ఇవ్వకుండా చివరికి మండపం పెట్టుకోవాలన్నా కూడా పోలీస్ పర్మిషన్ కావాలి, ప్రభుత్వ పర్మిషన్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటైంది. సో దీనికి అంతటికీ కారణం కేవలం కోవిడ్-19 అనేటువంటి ఒక కారణాన్ని చూపిస్తున్నారు. కోవిడ్-19 అనేది దానిలో అన్లాక్ 3 లోపటనే మసీదులు చర్చిలు గుళ్ళు ఓపెన్ చేసి అన్నిటినీ కూడా దేశానికి ఏదైనా సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పటికి కూడా వాటిని ఎదిరించడానికి ఇలాంటి ఉత్సవాలు తోడ్పడతాయని చెప్పేసి బాలా గంగాధర్ తిలక్ గారు ఈ యొక్క గణేష్ ఉత్సవాలను 18వ శతాబ్దంలో నిర్వహించడం జరిగింది. రైతుల వద్దకే ఎరువులను తీసుకొచ్చే విధంగా సహకార సంఘాల ద్వారా ఎరువులను అందిస్తున్నామన్నారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలో ఓరుకల్లు జిల్లా సహకార మార్కెటింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. పంట నష్టాన్ని అధికారులతో అంచనా వేశామని, ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా వర్షంతో ఇల్లు కూలిపోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు ఎమ్మెల్యే చల్లా. అందుబాటులో ఉండే విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యూరియాను బఫర్ స్టాక్ పెట్టి రైతులకు అందుబాటులో ఉండే విధంగా మరి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే దాబ్ర మండలానికి కూడా ఈఎంఎస్ సెంటర్ ఇచ్చి ఈరోజు సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతులకు గత 6-7 సంవత్సరాల కాంచి ఎక్కడ కూడా ఎలాంటి కూడా యూరియా పుట్టలేకుండా బఫర్ స్టాక్ పెట్టి అందుబాటులో ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. మరి కరోనా దృష్టిలో పెట్టుకొని అసలు గ్రామాలలో ఓడిసిఎంఎస్ పెంచి సొసైటీలలో ఇచ్చి అందరికీ రైతులకు యూరియా కొరత లేకుండా అందియాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను ప్రారంభం. ఈరోజు మామూలుగా అంచనాల ప్రకారంగా 9,800 ఎకరాలు వరి ధాన్యం, 7,000 చిల్లర ఎకరాలు పత్తి నష్టమైంది అన్నారు. దాన్ని నేను అధికారులకు ఏంటంటే క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్ళి రైతులకు తీసుకొని వాళ్ళ పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేయమని చెప్పారు. సర్వే ప్రకారంగా రైతులు కూడా తీసుకొని క్షేత్ర స్థాయిలో గ్రామాలకు వెళ్ళి రైతులకు తీసుకొని వాళ్ళ పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేయమని చెప్పారు. గ్రామాలకు వెళ్ళి రైతులకు తీసుకొని వాళ్ళ పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేయమని. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం షాబత్ మండల కేంద్రంలోని బాలురా హైస్కూల్ ఆర్టీపీసీసీఆర్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షల మెగా క్యాంప్ నిర్వహించారు. రోజురోజుకి కరోనా వ్యాధి లక్షణాలు ఎక్కువ కావడంతో గ్రామంలో షాబాద్ సీఐ అశోక్తో పాటు అందరూ కలిసి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సందీప్, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం కుందర్పి మండల కేంద్రంలో దివ్యాంగురాలైన అలివేలమ్మకు 3 నెలల నిత్యావసర సరుకులను టీడీపీ ఇన్ఛార్జ్ మాదిని ఉమామహేశ్వరరావు అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, కన్వీనర్ జెడ్పీటీసీ అభ్యర్థి ధనంజయ, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున, సీనా ఆనంద తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలోని పంచాయతీ అవినీతికి అడ్డంగా మారిందని ఆరోపిస్తూ సిపిఎం సిఐటియు సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి నాగమణి దాదాపుగా 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల దాకా స్వాహా చేసిందని వీరు ఆరోపించారు. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు తెలియజేసినా ఇంతవరకు ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి బ్యాల అంచి, పొట్టపర్తి జిల్లా కార్యదర్శి గంగాత్రి తదితరులు పాల్గొన్నారు. పందికొక్కులు వెంటనే పందికొక్కుల్లా పంచాయతీ కమిటీ కూడా పందికొక్కులు వెంటనే పంచాయతీ ఆఫీసులో పంచాయతీ సొమ్మును అనేక కాంతం జరిగిన ప్రజల సొమ్ము అనేక కాంతం జరిగిన వారి పైన చర్యలు వెంటనే ఈ రోజు అవినీతి పనులు వేరేస్తాం, మా ప్రభుత్వం అవినీతి కొమ్ము కాయదు అనే విధంగా చెప్తా ఉంది. ఈరోజు ప్రతిపక్షాలుగా చెప్తున్నాం, ప్రభుత్వాలు ఏమైతే ప్రభుత్వ నిధులు విడుదల చేస్తున్నారు ఆ సమస్యల పైన ప్రతిపట్టే ప్రభుత్వం కూడా ఎక్కడా పట్టించుకోలేదు. ఈ రోజు పంచాయతీ పరిధిలో కొత్త చెరువులు 1 కోటి రూపాయలు అవినీతి జరిగిందని ఈ రోజు వార్తలు వస్తా ఉన్నాయి. ఈ వార్తలని ఇక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ గాని ఆఫీసర్లు ఎవరి గాని ఖండించట్లే. నిజం అంటే ఈ అక్రమాలు జరిగినట్లే, ఈ అక్రమాల పైన తక్షణమే విచారం చేయాలా. ఇక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీని కస్టడీకి తీసుకొని అనంతపురం జిల్లా పెద్దవడుకూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీబీ దాడులు చేశారు. ఒక రైతు నుంచి పట్టాదారు పాస్ పుస్తకం కోసం 20,000 లంచం తీసుకుంటూ చిత్రచేడు వీఆర్ఓ సుధీర్ బాబు ఎస్సీబీకి పట్టుబట్టారు. పెద్దవడుకూరు తహసీల్దార్ కార్యాలయంలో సుధీర్ బాబును ఎస్సీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. రైతు నుంచి లంచం తీసుకుంటూ ఉండగా మాటు వేసి పట్టుకున్నారు. ఎస్సీబీ డీఎస్పీ అల్లా బాకాష్, సీఐ ప్రభాకర్ గౌడ్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి భాగ పరిష్కారం ద్వారా అగ్రిమెంట్ రూపంలో ఒక్కొక్కరికి 1 ఎకరా 50 సెంట్ల భూమిని రాసుకోవడం జరిగింది. ఆ విషయంగా పట్టాదారు పాస్ కోసము వాళ్ళ అన్న అయిన రామాంజీ, ఎందుకంటే వీళ్ళిద్దరు అమాయకులు ప్రభుత్వ ఆఫీసులలో ఎలా పనిచేసుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళతో కలిసి వీఆర్ఓ గారితో, సుధీర్ బాబు అనే వాళ్ళ ఇన్ఛార్జ్ వీఆర్ఓ గారితో మాట్లాడి ఎలా చేయాలి సార్ అంటే మీ సేవలో చలాన కట్టి అర్జీతో పాటి లంచంగా 25,000 రూపాయలు డబ్బులు తీసుకురామని చెప్పడం జరిగింది. దాని మేరకు వాళ్ళు రిక్వెస్ట్ ప్రాధాన్యపడితే అది 20,000కు తగ్గించుకున్నాడు. తర్వాత ఆ మరుసరోజు మళ్ళీ కూడా చలాన కట్టుకుని అప్లికేషన్ తీసుకుని వస్తే డబ్బులు తీసుకోకుండా నేను అప్లికేషన్ తీసుకున్న ప్రసక్తి లేదని రిఫ్యూజ్ చేసి చాలాసేపు ప్రాధాన్యపడితే అప్లికేషన్ మాత్రం తీసుకుని ఇది మీరు 15 రోజులైనా మెల అయినా కూడా ఇలాగే ఉంటుంది ప్రాసెస్ చేయమని చెప్పని పరాఖండగా చెప్పారు. ఇది లేకుండా ఒప్పుకున్నారు. తర్వాత నిన్నటి దినము ఏసీబీకి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ దినము మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫిర్యాదుదారు దగ్గర నుంచి కన్సర్న్డ్ వీఆర్ఓ సి సుధీర్ బాబు 20,000 రూపాయలు లంచం తీసుకుంటుంటే ఈ పాస్బుక్లు మ్యూటేషన్ ప్రాసెస్ చేయడానికి కోసమని అతను రెడీ అయ్యాక పట్టుకున్నాము, అమౌంట్ కూడా సీజ్ చేసుకున్నాము. దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఎంఆర్ ఆఫీస్ నుంచి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని
జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప రాష్ట్ర అధ్యక్షురాలు రాఘమణి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయడం వలన భవిష్యత్తు తరాలకు విద్య అంతని ద్రాక్షగా మారుతుందని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్లారి నాగరాజు, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చర్చించిన తర్వాతనే విద్యా విధానంలో సమీక్షించాలి కానీ ఏకపక్షంగా కేంద్ర కేబినెట్ మాత్రమే ఆమోదించి పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకోకుండా కేంద్ర కేబినెట్ ఆమోదం మాత్రమే తీసుకుని ప్రాథమిక చర్చ లేకుండా ఈ విద్యా విధానాన్ని అమలు చేయడానికి కూలుకుంది. వాటి భావి భారత తరాలు మనల్ని క్షమించాలంటే ఖచ్చితంగా ఈ విద్యా విధానంలో ఎలాంటి లోపాలు ఉన్నా ఆ లోపాలని సమీక్ష చేసి భావి భారత తరాలకు అవసరమైన విద్యా విధానాన్ని రూపొందించినప్పుడే మనల్ని భావి భారత పౌరులు మనల్ని క్షమిస్తారు. మళ్ళీ ఒకసారి సమీక్షించాలని అనే డిమాండ్తో ఈరోజు అలాగే సిపిఎస్ రద్దును రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిపక్ష స్థాయిలో ఉండి సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సిపిఎస్ అంతాన్ని కేవలం కమిటీలతో కాలయాపన చేస్తున్నటువంటి వాళ్ళు ఒకసారి సమీక్షించాలని అనే డిమాండ్తో ఈరోజు అలాగే సిపిఎస్ రద్దును రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిపక్ష స్థాయిలో ఉండి సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సిపిఎస్ అంతాన్ని కేవలం కమిటీలతో కాలయాపన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ అలాగే పిఆర్సీ అమలు అనేటువంటిది 2018 జూలైలో 2018లో పంట నష్టంపై ప్రభుత్వ జాప్యం నిరసిస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా దేవనకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధం చేశారు. 2 సంవత్సరాలు దాటిన కరువు వలన నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వీరు ఆరోపించారు. రైతుల ఖాతాలో పరిహారం జమ చేయాలని కోరింది మేడం ఒత్తిడి తేయండి అని చెప్పేసి మనం అంతే మీరు ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు. మీరు చేయండి, మీ ప్రయత్నం ఏం చేస్తారు ఏం చేసారు అదొకటి మేడం. అధిక వర్షం వల్ల చాలా నష్టపోయినారు, ప్రత్యక్ష సాక్షి ఏమా చాలా ఇబ్బందులు అంతేకాకుండా ఈరోజు ఈ తీవ్ర నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం వారి వల్ల ఎంతో మంది రైతులు మరి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా పోకోవడం జరుగుతాయి. మరి ప్రభుత్వాలు ఎందుకు గుర్తించడం లేదు? మరి పంట నష్ట పరిహారం ఎందుకు విడుదల చేయడం లేదు? మరి ఈ 2 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం, పోరాటం చేస్తూనే ఉన్నాం, గుర్తిస్తున్నారే తప్ప ఏదో తూతుముద్ర చర్య తీసుకొని వాటి పూర్తి స్థాయిలో మరి కట్టడి చేయలేకపోతున్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము మరి అఖిలపక్ష పార్టీ సమావేశంలో జనసేన పార్టీ తరఫున మరి అందరి తరఫున కూడా ఒకటే విధానం అడుగుతున్నాము. ఖచ్చితంగా 2018 పంట నష్ట పరిహారం మరి రైతులకు జమ చేసి వారి యొక్క బాధలను సమస్యలను వాళ్ళ ఆక్రందలను నవరత్నాల్లో ఒక్కొక్కటి నెరవేరుస్తూ సీఎం జగన్ ప్రజల మన్ననలు పొందుతున్నారని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పనులను పరిశీలించి ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో లోటుపాట్లు సరిచేసుకుని పనులను వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో మండల ఎంఈఓ రంగస్వామి, స్పెషల్ ఆఫీసర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. చూడాలి అభివృద్ధి ఎలా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు, ఎలా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు అని చెప్పేసి ఈ రోజు వాళ్ళు గమనించాలని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ముందుకు ప్రతి ఒక్కటి కూడా అమ్మఒడైతేనే మరీ మన వైఎస్ఆర్ చేయుత పథకం కింద, వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఎంత మంది మరి మహిళలంతా మరి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బు వెళ్ళడం, వాళ్ళ ముఖాల సంతోషంలో చూడడము ప్రజలంతా గమనిస్తున్నారు. ఇటువంటివి అమ్మఒడి అయితే మరి కోర్టు కర్నూలుకు తీసుకురావడం వలన ఎన్ని ఒత్తిడి, జగన్మోహన్ రెడ్డి గారి కూడా అందరి తరఫున మరి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎవరు చేయలేదు. మరి రాయలసీమ
వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమాత్రం కూడా మన రాయలసీమకి ఎక్కడ కూడా అభివృద్ధి చేసి చూడలేదు. రాజధానిని ఎన్ని వేల కోట్లైనా కూడా డెవలప్ చేయడానికి ఇప్పట్లో మన పిల్లలు చూస్తారేమో అనే దిశగా మనమంతా కూడా మైండ్ ఆలోచనలు ఉండిపోయింది. మరీ ఇలాంటి మరి మండలంలో పరిశీలిస్తున్నాను, అన్ని చోట్ల చాలా బాగా చేశారు. ఈరోజు వీళ్ళకి కూడా కొన్ని రోడ్డు పాటలు ఉంటే అన్నీ కూడా చూపించి ఈరోజు నేను విజిట్ చేసి ఇవన్నీ కూడా తీసేపించి మంచి కొత్తగా తయారు చేసి అన్ని బోర్డులతో సహా కొత్తగా పెట్టాలని చెప్పేసి ఈరోజు వీళ్ళతో చర్చించడం జరిగింది. అంతా కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. ఇంకా రెండో ఫేజ్ కూడా నవంబర్ 14 కూడా స్టార్ట్ అయిపోతాయి. మొత్తం పాఠశాలలు అన్నీ కూడా మరి ఒక్క 3-4 నెలల లోపల మొత్తం కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగానే గవర్నమెంట్ స్కూల్ అలాగే చుట్టూ చెట్లు వేయడము అన్నీ ఎంత అందంగా తీసి ఆహ్లాదంగా ఉంటాయో పిల్లలకు. పొలంనేరు శాసనసభ్యుడు ఎన్ వెంకట్ గౌడ చిత్తూరు జిల్లా వీకోట్లో సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు. మండలంలో 21 సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ క్లినిక్లకు ఆయన భూమి పూజలు చేశారు. వీకోట మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు శాసనసభ్యులు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిబ్బందికి ర్యాపిడ్ కోవిడ్ టెస్టులు నిర్వహించారు. పట్టణంలో కరోనా అధికంగా ఉన్న నేపథ్యంలో వీరంతా ఈ పరీక్షలు చేయించుకున్నట్లు సీఐ నాగార్జునారెడ్డి వెల్లడించారు. ఈ వైరస్ పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంజయ్, తొట్టంబేడు, వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దయచేసి శ్రీకాళహస్తి ప్రజలందరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండండి. మనకు దాదాపుగా 4 మంత్స్ నుంచి మనకు కరోనా పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అదే జాగ్రత్త తీసుకోండి. వేరే పై నుంచి వచ్చి మీకు ప్రెజర్ చేసేది ఏం లేదు. స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించి మాస్కులు, శానిటైజర్లు, తగినటువంటి సోషల్ డిస్టెన్స్, బజార్కి బయటకు మీ అవసరాలకు వచ్చినట్లయితే స్వీయ నియంత్రణ పాటించవలసిందని కోరుచున్నాను. లాక్డౌన్ ఉంది కదా, పోలీసులు ఎవరో కానీ ఏదైనా చేస్తారని అనుకోకుండా తమకు తామే ఒక మాది ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మున్సిపల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడే మాకు ప్రత్యేకంగా కోవిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ర్యాపిడ్ కిట్లు ఎవరికి కూడా మా వాళ్ళకి 50 సంవత్సరాలు దాటినోళ్ళని చాలా జాగ్రత్తలు తీసుకుని ఒకవేళ వచ్చినా కానీ ఇటువంటి ప్రాణ నష్టం లేకుండా మా డిఐజీ గారు, ఎస్పీ గారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ మార్గదర్శకంలో నడుస్తున్నాము. ప్రతి ఉదాహరణ అయిపోతుంది కాబట్టి మీ అంతకు మీరు ఇళ్లలో ఉన్నా కానీ పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి దాదాపు చాలామంది కూడా హోమ్ ఐసోలేషన్ ఇవ్వడం జరుగుతుంది. హోమ్ ఐసోలేషన్ నియమాలు పాటించండి. దయచేసి ఎవరు కూడా మినిమం 24 రోజులు బయటికి రాకుండా ఉండండి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట రామ్నగర్ ఎక్స్టెన్షన్ లో కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. ఈ ప్రాంతంలో శానిటైజ్ పనులు చేపట్టాలని కొత్తపేట వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ మునస్వామి మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కంటైన్మెంట్ జోన్ లో బాధితుల కుటుంబాలకు తాము తగిన సహాయం అందిస్తామని ఆయన వెల్లడించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండల పెంచల కొనలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష హోమం, కళ్యాణ మహోత్సవం, పలు సేవలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆస్థాన పండితులు సీతారామయ్య స్వామి, పెంచల స్వామి, శశిస్వామి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మహత్ తహసీల్ పరిధిలోని కాచల్పురలో ఐదంతస్తుల భవనం కుప్పకూలడంతో ఇద్దరు మృతి చెందారు. 17 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 200 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు మంత్రి అదితి ఎస్ తత్కరే వెల్లడించారు. హుటాహుట్న 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 60 మందికి పైగా రక్షించారు. ఇంకా 30 మందిని చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. గాయపడిన వారిని ముంబై ఆసుపత్రికి తరలించారు. బ్రిటన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండలో చెక్కుల పంపిణీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టీకరణ. భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ పర్యటన, రైతులు ఆధర్యపడవద్దని అభయం. ఏసీబీ వలలో చిత్రచేడు వీఆర్ఓ సుధీర్ బాబు అనంతపురం జిల్లాలో పెద్దవడుకూరులో దాడి. రెండేళ్లైనా జాడలేని పంట నష్టం, కర్నూలు జిల్లా దేవనకొండలో అన్నదాతల ఆక్రందన. చిత్తూరు జిల్లా వీకోటలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన, పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.